ओम शांति। ओम शांति। अपने संपूर्ण स्वरूप के आवाहन, तम संपूर्ण स्वरूपाने आह्वानించడం संपूर्ण स्वरूप के आवाहन द्वारा मन संपूर्ण स्वरूपाने आह्वानించడం द्वारा आवागमन के चक्र से आवागमनम द्वार छूटकर चक्रम नंदी लवली लकी सितारे भाव, लकी सितारे भाव, अदृष्टं कला तारलं भव जब अपनी संपूर्ण स्थिति इपड़ैते अपड़ मन संपूर्ण स्थितिनी वह संपूर्ण स्वरूप का आवाहन करो, मरियु संपूर्ण स्वरूपाने आह्वानించడమైతే तो वह स्वरूप सदा स्मृति में रहेगा, అప్పుడు ఆ స్వరూపం ఎప్పుడు మన స్మరణలో ఉంటుంది फिर कभी అప్పుడు ఎప్పుడే निचली అవసరం అవుతే स्थिति, कभी नीची स्थिति, అప్పుడు ఎప్పుడైనా ఉన్నత उसमें స్థితి आने లేదా जाने का आवागमन, కింద స్థితి ఈ రెండిటి మధ్యన రావడం आने వెళ్ళడం जाने का आवागमन का चक्र, ఆవాగమనం ఒక చక్రం जब कभी चलता कभी हूँ। नीचे कभी ऊंची होती है, और एपड़ना कभी पैके नीचे पड़ के आती किंद है, की चलता है, एपड़ना चक्रम लो उंटे बार बार विस्मृति और स्मृति, एपड़ना मर्च स्मृति और पोड़म तले विस्मृति स्मृति लो करावड़ो चक्कर में आते हो, अपड़ आला मर्च पोड़म विस्मृति को लगते से गुर्तलो रावड़ो सब होतुंदी। भूल जाएंगे। అప్పుడు ఈ చక్రం నుంచి విముక్తి పొందుతాం। वो लोग जन्म मरण के चक्कर से छूटना चाहते हैं, వాళ్ళు ఈ జనన మరణం वो लोग నుంచి ఈ जन्म मरण చక్రం के నుంచి చక్కర से छूटना चाहते हैं, और విడుదల आप అవుతాం लोग అనుకుంటాం। వాళ్ళు మనము व्यर्थ बातों से छूट, चमकते అనవసరమైన వాటల నుంచి लकी ముక్తిని పొందదాం। सितारे बन जाते हो। అనవసరమైన మాటల నుంచి ముక్తిని పొంది అదృష్ట తారల కింద మారతాం। लोग कहते हैं ना, जन्म मरण के चक्कर से हमको छूटना है, और बाबा कहते हैं आप लोगों को व्यर्थ बातों के चक्कर से छूटना चाहते हो। బయట ప్రపంచంలో అందరూ జనన మరణం నుంచి విడుదల విముక్తి लोग కావాలనుకుంటాం। మనం వ్యర్థం ఇసీలియే నుంచి విముక్తి కావాలి అని అంటాం। విఘ్న కే వశ్, ఇలాంటి విఘ్నాలు వచ్చినా కిసీ భీ విఘ్న కే వశ్ హోనా, అర్థాత్ డైమండ్ पर दाग लगाना, ఎప్పుడైనా ఇలాంటి అడ్డంకుల్లో డైమండ్ అడ్డుకున్నామంటే పర అది దాగ్ లగానా, ఒక మన డైమండ్ అంటే డైమండ్ మీద ఒక ఇది మార్కపడినట్టు, వజ్రం ఇక్కడ మీద బాబా కహ మార్కపడినట్టు రహే హ్యాం, బాబా అంటున్నారు। నీచే ఊపర్, ఈ పైకి వ్యర్థ కిందకి చక్కర్ అనవసరమైన వాటి అంటే उससे छूटना అనవసరం चाहते हो, వాటిలో संपूर्ण स्थिति का आह्वान करो, వ్యర్థం ఈ వీటిలోకి మరి మళ్ళీ तो వెళ్లకుండా संपूर्ण स्थिति है, అవ్వకుండా సంపూర్ణ స్థితిలోకి ఉండమని ये చెప్పి బాబా బాబా का అంటున్నారు। पहला अभ्यास है, अपने సంపూర్ణ స్థితి అంటే अनादि स्वरूप की स्मृति, మన అనాది స్వరూపం ఒక గుర్తులో ఉండాలి। आत्मिक रूप की स्मृति, ఆత్మ ఒక రూప స్వరూపంలో मेरा अनादि स्वरूप, నా అనాది స్వరూపం आत्मिक स्वरूप ఆత్మ స్వరూపం क्या स्वरूप है, ज्योति ఎలాంటి స్వరూపం? स्वरूप तो हूं ही, జ్యోతి స్వరూపం అయితే మనం, पवित्रता, అది కాకుండా పవిత్రత, प्रेम, ప్రేమ, शांति, శాంతి, शक्ति, శక్తి, सुख, आनंद, సుఖ, ఆనందం। तो संपूर्ण स्वरूप में अपनी पवित्रता,
సంపూర్ణ స్థితిలో మన పవిత్రత ఇప్పుడు సంపన్నంగా ఏకంగా మొత్తం పవిత్రంగా ఇప్పుడు సంపూర్ణ స్థితి బయటికి వస్తాం. అప్పుడు రెండోది దేవతా స్వరూప్ ఆది స్వరూప్ దైవీ స్వరూప్ ఆది స్వరూపంలో సర్వ నిర్వికారులైతే నీవే ఉన్నావు. ఇప్పుడు సర్వగుణ సంపన్నులు మర్యాద పురుషోత్తం మనసు శరీరం ధన ఐశ్వర్యం సంబంధం అంతర్జనాలతో సంబంధం నాలుగు తరఫు నుంచి నాలుగు దిక్కుల నుంచి సంపన్నంగా మనసు సమర్థమైన సంకల్పాలతో నిండుగా ఉండడు, సంపన్నుడుగా ఉండడు, వేస్ట్ ఉండదు, మామూలుగా ఆలోచన సంకల్పాలు ఉండవు. సాధారణం అంటే ఎలాంటి పని ఎలాంటి పని చేస్తున్నప్పుడు బుద్ధి యొక్క ఫోకస్ ఉండాలి, దాని తర్వాత ఎలాంటి అర్థమైన వేస్ట్ ఆలోచనలు లేకుండా ఉండడం. అందుకని దాది గుల్జార్ అన్నారు, అమృత వేళలో పడినప్పుడు ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు రాకూడదు. మననం అయితే చేయాలి, కానీ మననం అయితే చేయాలి, అది అవసరం. కానీ అది ఒక అదే పట్టుకుని కూర్చోకూడదు. సో ఇవాళ సాయంత్రం చెప్పాలంటే పొద్దునే కూర్చుని దాని గురించి ఆలోచించడం అలా ఉండకూడదు. ఎందుకంటే మనసు బుద్ధి ఎప్పుడు శాంతంగా ఉండడం కూడా చాలా అవసరం. ఏంటంటే నిశ్శబ్దంలో నిశ్శబ్ద స్థితిలో ఉన్నప్పుడు ఆత్మలో చాలా నిండుతడి వస్తుంది. అందుకని ఎప్పుడు మనసు నిశ్శక్తి పరంగా ఏ కారణవశమైనా ఎలాంటి వీక్ సంకల్పాలైనా కూడా అప్పుడు బాబా మీద విశ్వాసం, డ్రామా మీద విశ్వాసం, అప్పుడు అది అప్పుడు మనసులోకి తీసుకుని వచ్చామంటే బాబా మీద ఉంటేసమా, బాబా మీద, డ్రామా మీద, అప్పుడు మనసు బలం అవుతుంది. ఏదైనా ముందు చేసేది బాబా చేయిస్తారు. అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అనుభవం ఉన్నప్పుడు ఏదైనా అనుభవం ఉంటే అది మనసులోకి తీసుకొచ్చి మనసుని గట్టి బలపరచుకోవాలి. అప్పుడు శరీరం ద్వారా కూడా ఎంత ఎంత కుదిరితే ఎంత కర్మయోగ చేయగలితే తన సేవకే దియా హై. ఇప్పుడు ఆలోచించండి, బాబా ఈ శరీరం సేవ కోసమని ఇచ్చారు, ఇప్పుడు బాబా సేవ చేయిస్తూనే ఉంటారు. ఎవరు శరీరాన్ని ఒట్టిగా పెట్టుకుని కూర్చోబెట్టుకోవచ్చు, కూర్చో అలానుకోరు. ఎప్పుడు సేవ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు లోపల అలాంటి భావన పెట్టుకున్నప్పుడు బాబా శరీరం ద్వారా కూడా సేవ చేయించగలుగుతారు. అప్పుడు ఐశ్వర్య డబ్బులు ధనంది కూడా మంచి సదుపయోగం అవుతుంది, జీవితానికి అవసరమైనది ఎంత అవసరమో అంతే చేయించుకుంటూ ఉంటే జీవితం నడిపిస్తూ ఉండాలి. దానికి ఎంత అవసరం ఉంటే అంతే అంత జాగ్రత్త పడుతూ చేసుకుంటున్నప్పుడు జీవితం చాలా పెద్దది. అప్పుడు లోభం మోహంలోకి వెళ్ళిపోగలుగుతాం, వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు.
ఇప్పుడు ఎవరిది లోభం పెంచకూడదు, మోహం కూడా పెంచకూడదు. ऐसी अपनी संबंध व्यवहार में एकदम शुद्ध वृत्ति हरे ఇప్పుడు कृष्ण మన हरे సంబంధాలు అన్నిట్లో కృష్ణ మంచి క్లీన్ దృష్టితోటి మిత్రత్వ స్వభావం అందరికీ శుభ భావనలు ఉంచుకుంటూ, నమ్రత అందరితోటి ఒక నమ్రత మిత్ర స్వభావంతో తులసి హరేక్ ఆత్మ సంబంధాలు, ఉన్కే ప్రతి ఒక్క దిల్ ఆత్మ, స్నేహ కి భావన హీ జాగృత హో ప్రతి ఒక్క స్వయం ఆత్మకి స్నేహం, స్నేహం అనే భావనే రావాలి. ఆది అనాది స్వరూప్ కే సంకల్ప లాకర్ అలాంటి ఆది అనాది స్వరూపం తీసుకురాగలిగి తీసుకొచ్చి హమ్కో అప్ని సంపూర్ణ స్వరూప్ కా ఆహ్వాన్ కర్నా హై అప్పుడు మన సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించాలి. వరదాన్ హై ఔర్ సభీ ఆప్ చాలా లోగో మంచి కో వరదానం ఇచ్చి కోషిష్ కరో అందరూ ప్రయత్నించండి, అనుభవించండి, అనుభవం తెచ్చుకోండి. ఐసే తో మేరా కొంచెమైనా అపనే కూడా ఇన్కే భీ హాం బాబా భీ దేఖో పాంచ్ స్వరూపో కి డ్రిల్ కరాతే హై నా బాబా రెండు పాంచ స్వరూపాల డ్రిల్ చేయిస్తారు. ఐసే కర్తే రహో దిన్ మే అవి చేస్తూ ఉంటే రోజులో తో జైసే కి ఏక్ సంపూర్ణ స్వరూప్ జైసే ఇప్పుడు ఒక కబడి సంపూర్ణ ఖోఖో హై స్వరూపం, పాయింట్స్ కర్నే కా అప్పుడు ఒక ప్రాక్టీస్ అవుతుంది. అదేంటి, బయటికి తీసుకు ఆ హాం స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికి రహేగా ఫిర్ సంపూర్ణ స్వరూప్ అగర్ బాబా కబడి అన్నారు కదా, ఖోఖో అప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. మనం చాలా సార్లు అదేంటి ప్రయత్నిస్తూ ఉంటే అది కర్తే గుర్తుకొస్తుంది. ఫిర్ భూల్ జాతే హై ఫిర్ యాద్ ఆతా హై ఫిర్ భూల్ జాతే హై మనం చేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం, చేస్తూ ఉంటాం మళ్ళీ చేస్తాం మళ్ళీ మర్చిపోతాం. రఖే బట్ లక్ష్యం ఉంచుకుంటే క్యూంకి సమయ ఐసా హై నా అభి ఇప్పుడు సమయం అవసరం. అది సంపూర్ణ స్వరూప్ అప్నా సంపూర్ణ స్వరూపం, ఫరిష్టా స్వరూప్ భీ హై దాని తర్వాత ఫరిష్టా స్వరూపం కూడా ఉంది. ఔర్ ఫరిష్టా బన్తే హై తో బాబా బహుత్ సేవా కరాతే హై ఫరిష్టా అయినప్పుడు బాబా చాలా స్వరూప చాలా సేవ ఆప్ లే చేయిస్తారు. జాయేంగే పహుంచా దేంగే ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, కభీ ఎక్కడెక్కడికి ఆప్కే లియే కౌన్ ఉంచగలుగుతారు, ఫరిష్టే రూప్ సే అప్పుడు బేహద్ ఒక సేవ అయిపోతుంది. ఇసిలియే బాబా కా వరదాన్ మే థోడా సా పుర్షారత్ కా హో లక్ష్య తో రఖనా పడతా హై అందుకని బాబా ఒక వరదానం మీద పురుషార్థము లేకపోతే ఒక లక్ష్యం సంపూర్ణ పెట్టుకుంటే, స్వరూప్ కా ఆహ్వాన్ కరే తో జో లక్ష్యం అప్నా హై ఏంటంటే నీచే ఊపర్ సంపూర్ణ స్వరూపం జో స్థితి చక్కర్ మే ఆ జాతీ హై పెట్టుకుని వో నహీ ఇలాగా తో యే వరదాన్ పైకి కిందకి రావడం, బాబా నే దియా హై హమే లే లేనా హై ఈ చక్కెరలోకి రాకుండా ఠీక్ హై బాబా ఇచ్చిన వరదానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ఓం శాంతి.